సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇదే సందర్భంలో జిన్నారం మండలంలోని పలు పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ నుండి మరియు బీఎస్పీ పార్టీ నుండి పలువురు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులకు వార్డు సభ్యులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, జిన్నారం మండలంలో నిర్మించిన ఇంత పెద్ద పార్టీ కార్యాలయం మరెక్కడా లేదని తెలిపారు. ఈ రోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటది, ఈ రోజు నిజంగా టీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది అభివృద్ధి జరుగుతుందని చెప్పి, ఈ రోజు ఎక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి అడుగుతా ఉన్నా, ఈ రోజు నిజంగా చెప్తా ఉన్నా, ఈ రోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈరోజు చిన్నారం మండల రోడ్ల పరిస్థితి ఏది, చిన్నారం మండలి ఉండి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు, కనీసం ఈ చిన్నారం గ్రామానికి నేను ఇచ్చే సోయిలకి ఈ రోజు మీరు చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఈ పార్టీ మీ ఉన్నటువంటి మీ పార్టీ బలోపేతం చేసుకోవాలి. అన్ని పార్టీలను తీసుకురా, కార్యకర్తలను నాయకులను తీసుకొచ్చి మా పార్టీలో చేర్చుకోవాలని చెప్పినటువంటి శ్రద్ధ మీరు గ్రామం మీద పెట్టాలని చెప్పి సందర్భంగా కార్యక్రమానికి పార్టీ జెండా ఆవిష్కరించుకొని చాలా కాలం జిల్లాలోనే వరదగా జిల్లాల మండలంలో మరి పెద్ద నాయకులందరూ కూడా మంచి కార్యకర్తలుగా ఏర్పాటు చేసిన ఎన్నికల బోధాన్ని గౌరవించేసిన కాన్స్టిట్యూషన్ సోదరి శ్రీనివాస్ గౌడ్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు సోదరి గోదావరి గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, మండల కాంగ్రెస్ గుబ్బడోగ మండల అధ్యక్షుడు వీరారెడ్డి గారు, మరి మాజీ సర్పంచ్ బావిలాల రవి గారు, కార్యకర్త బంధుమిత్రులారా, సోదరులారా, చాలా మంది కార్యకర్తలు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన సందర్భంగా మరి మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్ లో ముస్లిమ ఫలితాలు వచ్చినా అడ్డలేపడకుండా పది ఉత్సాహాన్ని చూపిస్తున్న కార్యకర్తలందరూ జిల్లాల కార్యకర్తల పేరు పేరున అభినందన తెలియజేస్తూ, ఈ కష్టకాలంలో సోదరుడు బీఎస్పీ నుంచి మాజీ ఎంపీడీసీ తమ్ముడు భాస్కర్ గారు వారి మిత్ర బృందం రావడం చాలా ఆనందం. వారికి సాధారణంగా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూ తమ్ముడు అదే పడకుండా తప్పకుండా మీ అండ యొక్క 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ మీ అండగా ఉంటుంది, దాంతో పాటు యొక్క నియోజకవర్గం ఉన్న కాంగ్రెస్ నాయకులంతా కూడా మీకు పూర్తి సహకారం అందిస్తాం. ఎల్లవేళ పార్టీ మనందరూ కష్టకాలంలో ఉన్నాం, రాష్ట్ర పార్టీ మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీ ప్రోగ్రామ్ తో పాటు స్థానిక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న యొక్క పునపాలన కూడా ప్రజల ఇళ్ళమీద తీసుకోవడానికి కార్యక్రమాలను రూపకల్పన చేసుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న కార్యకర్తలను నాయకులను పార్టీ ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూ వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీనిచ్చారు. శంకర్ యాదవ్, శ్రీమతి గోదావరి అంజిరెడ్డి, అనిల్ రెడ్డి, జిన్నారం మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, గుమ్మడిదెల మండల అధ్యక్షుడు వీరారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తదితర నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2009 అనేక కష్టాలలో వెంకటేష్ గౌడ్ అనే ఒక వ్యక్తి, ఒక దుర్మార్గుడు, మిగతా వాళ్ళ లీడర్షిప్ ఎప్పుడు ఎక్సెప్ట్ చేయకుండా చాలా ఇబ్బందులు పెడితే అక్కడి నుంచి చేస్తుంది చెప్పిన అక్కడి నుంచి కూడా అక్కడి సమాజానికి రాజకీయాలు కావాలనే ఒక కాన్సెప్ట్ తోనే
13 ఏళ్ళుగా టీఎస్ నిర్మాణం ఉండడం తప్ప ఎక్కడ కూడా ఎలాంటి చిన్న చిన్న అలాంటి తప్పు కూడా చేయకుండా జాగ్రత్తగా రాజకీయంగా ముందుకు నిలవడం. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో జిన్నారంలో ఎన్ని ఇబ్బందులు ఉందో కూడా మాకు తెలుసు. దయచేసి జిన్నారంలో మండల హెడ్క్వార్టర్ కార్యకర్తలు కనుక అందరం కలిసికట్టుగా ఒక మండల హెడ్క్వార్టర్ నిర్మాణంలో మన ప్రధాన పాత్ర ఉంటే మిగతా గ్రామాలకు మనం ఆదర్శవంతంగా ఉంటాం. అనేక సమస్యలు, ఒక సమస్య కాదు, 37 సంవత్సరాల మండల హెడ్క్వార్టర్ ఇంకా పల్లెటూరు లాగానే ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నాయకులు బాగుపడరు తప్ప గ్రామం బాగుపడలేదు.